79వ టాపిక్. సర్వం యథోక్తం గార్గ్య ప్రత్యుచ్చార్య తమేవ పూర్వోక్తమర్థం అవధారితవాన్ ఆకాశ ఏవ ఇతి యాజ్ఞవల్క్య. గార్గికి ఇది వరకు తాను చెప్పిన సర్వము మళ్ళా చెప్పాడు, అంతే కదా చెప్పాడు. చెప్పి ఆ ఇది వరకు చెప్పిన విషయాన్ని ఆకాశమయందు మాత్రమే అంటూ యాజ్ఞవల్కుడు అవధారణ చేశాడు, నిర్ధారణ చేశాడు, చెప్పాడు. అంటే వ్యాకృతాత్మకమైన సూత్రము, అది సూత్రం అనేది వ్యాకృతాత్మకం, అంతే కదా వ్యాకృతాత్మకం కదా. ఆ వ్యాకృతాత్మకమైన సూత్రము ఆకాశం అనే పేరు గల అవ్యాకృతంలో ఓతప్రోతమై ఉందని పూర్వం చెప్పాడు, అంతే కదా. వ్యాకృతాత్మకమైన సూత్రము అవ్యాకృతమైన ఆకాశంలో ఓతప్రోతమై ఉందని అని చెప్పాడు మనం అక్కడ ఏం చెప్పాము, అవ్యాకృత ఆకాశం అంటే మాండిక్య భాష్యాన్ని అక్కడ చేసా రెఫరెన్స్ ఇచ్చాం. అది కాలాతీతమైంది, త్రికాలాతీతమైంది. కార్యాన్ని బట్టి దాన్ని తెలుసుకోగలం కానీ అది మాత్రం తెలియబడదు, అది కేవలం తెలియబడదు, అంతే కదా. కార్యాధిగమ్యం త్రికాలాతీతం. అందువల్ల ఇక్కడ అది చెప్పాడు, వ్యాకృతాత్మకమైనది సూత్రం, ఆకాశం అనే పేరు కూడా అవ్యాకృతంలో ఓతప్రోతమైందని పూర్వం చెప్పాడు, మరలా చెప్తున్నాడు, మరలా చెప్పాడు ఆ విషయాన్ని. అక్కడికి అయిపోయింది. గార్గ్య ఆహ, గార్గి ఇప్పుడు రెండో ప్రశ్న వేస్తున్నది ఏమని, కస్మిన్ను కలు ఆకాశే ఓతశ్చ ప్రోతశ్చ ఇతి. కస్మిన్ను కలు ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ అని ప్రశ్న, ఇతి అని పక్కది ప్రశ్న అంతవరకే కదా. దేనియందు కస్మిన్ను కలు, దేనియందు అవ్యాకృత ఆకాశము ఓతప్రోతమై ఉన్నది ఇతి అని ప్రశ్నేసింది. మరి ఆకాశం దేనియందు అవ్యాకృత ఆకాశంలో వ్యాకృతమైన సూత్రం ఓతప్రోతమై ఉంది అన్నాం. ఏది, పృథివీ ఏ రకంగా జలంలో ఓతప్రోతమై ఉన్నదో ఆ రకంగా ఓతప్రోతము సూత్రము అవ్యాకృత ఆకాశంలో ఓతప్రోతమై ఉన్నది అని అన్నాం. ఈ అవ్యాకృత ఆకాశము దేనియందు ఓతప్రోతమై ఉన్నది అని, ఆకాశమేవ తావత్ కాలత్రయాతీత్వాత్ దుర్వ్యాచ్యం. ఇప్పుడు చెప్పింది ఆవిడ, ఎందుకు నేను కష్టం అంటే అక్కడ నువ్వు చెప్పావు బాగానే ఉంది, ఈ అవ్యాకృత ఆకాశము భూతము భవిష్యత్తు వర్తమానము అని మూడు కాలాలకి అతీతమైనది, త్రికాలాతీతం కదా. తావత్ కాలత్రయాతీతత్వాత్, ఈ అవ్యాకృత ఆకాశం అనేది ఇప్పుడు వ్యాకృతమైన సూత్రం. పృథివీ జవా అంటే ఆ లోకము కదా, దివిలోకము పృథివీ ఇవన్నీ కూడా కాలత్రయంతో కూడుకున్నది. ఇది కాలత్రయాతీతం అవ్యాకృత ఆకాశం, అది వ్యాకృతం కాబట్టి కాలత్రయం. అవ్యాకృత ఆకాశం కాలత్రయాతీతం, అటువంటి కాలత్రయాతీయమైనది అంటే భూతము భవిష్యత్తు వర్తకావాన కాలానికి అతీతమైనది కాబట్టి దాని గురించి చెప్పడం దుర్వ్యాఖ్యం, నువ్వు చెప్పలేవు, నీకు చాలా కష్టమవుతుంది అని యాజ్ఞవల్కుడిని చెప్తున్నది. తతోపి కష్టతరం అక్షరం యస్మిన్ ఆకాశం ఓతంచ ప్రోతంచ, దేని ఎందైతే ఆకాశం ఓతప్రోతమై ఉన్నదో పడుగు పేకవలే ఆకాశం ఉన్నదో అటువంటి అక్షర బ్రహ్మని, అక్షరం అంటే అక్షర బ్రహ్మ, అటువంటి అక్షర బ్రహ్మని నిర్దేశించడం నీకు చాలా కష్టం. కష్టతరం అని శంకరాచార్య రాశారు భాష్యం, చాలా కష్టం, నువ్వు నిర్ధారించలేవు అని. అంటే జగత్తు కారణరూపమైన దాన్ని తెలుసుకోవడమే చాలా కష్టం. జగత్తు కారణరూపమైన దానిని, జగత్తుకి కారణరూపమైన దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. కార్యకారణ భావము లేనటువంటి పరమార్థాన్ని తెలియడం ఎంత కష్టం. జగత్తుకి కారణమైన దాన్ని తెలుసుకోవడమే చాలా కష్టమే.
ఆ పరమాత్మకి కార్యభావం లేదు, కారణభావం లేదు, అటువంటి వాడిని తెలుసుకోవడం ఎంత కష్టం, అందులో నువ్వు చెప్పలేవు అని గారికి ఈ రకంగా చేసింది. ఆతో అవాచ్యమితి కృత్వ, కావున అవాచ్యమితి నువ్వు వచించలేవు చెప్పలేవు అని కృత్వ అని తెలిసి తెలుసుకొని అది కష్టతరం అని నేను చెప్పాను. నా ప్రతిపద్యతే సా అప్రతిపత్తి. అప్రతిపత్తి అంటే అరే ప్రతిపత్తి అంటే నాన్న తోచడం, అప్రతిపత్తి అంటే నీకు తోచదు. అది ఊహాజనితం కదా, ఊహ అందనిది కదా అప్రతిపత్తి. ఇది ఆ కారణం చేత దీన్ని చెప్పడం నీకు చాలా కష్టం కాబట్టి ఇది అక్షర బ్రహ్మ మూడు కాలాలకి అతీతమైనది, కారికాణ భావము లేనిటువంటిది, అటువంటి దాని గురించి చెప్పడం చాలా అత్యంత కష్టం కాబట్టి ఆ కారణం చేత ఆయనకి ఆ యాజ్ఞవల్కుడికి ఈ సమాధానం తోచదు అంది. అది నా ప్రతిపద్యతే, నా ప్రతిపద్యతే అని తీసుకుందాం. ప్రతిపద్యతే దాని ప్రతిపాదన చేయడానికి స అప్రతిపత్తి ఆయనకు తోచదు చెప్పలేడు అని ఆవిడ చెప్తుంది. నామ నిగ్రహస్థానం తార్కిక సమయే, దాని శంకరాచార్య భాష్యం రాస్తున్నారు. అప్పుడు అది తార్కిక సంప్రదాయము అని శంకరాచార్య చెప్తున్నారు. ఇది తార్కికుల యొక్క సంప్రదాయం. ఆవిడ తర్కంతో ప్రతిపాదన రెడీ అయితే 1000 ముక్కలు అవుతుంది, వేదాంతంలో నువ్వు తర్కం తీసుకొస్తావేమిటి అంది కదా అన్నారు కదా. ఆవిడ తర్కం తార్కిక సంప్రదాయాన్ని ఇక్కడ ఉపయోగించింది. తర్కాన్ని వాళ్ళకి తార్కిక సంప్రదాయాన్ని ఉపయోగించింది. ఆగవంగానే అడుగుతాను, నేను సంప్రదాయాన్ని తార్కిక సంప్రదాయాన్ని పెట్టుకుంది. ఆ తార్కిక సంప్రదాయంలో ఆ పద్ధతి ఉంది, అప్రతిపత్తి అనే పద్ధతి ఉంది తార్కిక సంప్రదాయం. అప్రతిపత్తి అంటే సమాధానం స్ఫురించకపోవడం, సమాధానం తోచకపోవడం. తార్కిక చేసినప్పుడు సమాధానం తోచ స్ఫురించకపోవడం అప్రతిపత్తి. అదే నిగ్రహస్థానం. నిగ్రహస్థానం అంటే నీకు వచ్చు కదా, ప్రతిపక్షవాదిని పరాభవం చేసే యుక్తి అంతే కదా. నిగ్రహస్థానం ప్రతిపక్షవాదిని పరాభవం చేయాలి, ఆ యుక్తి. అందువల్ల అప్రతిపత్తిని వాడింది, నిగ్రహస్థానాన్ని వాడినట్టుగా ఇక్కడ అయింది. అది ఇక్కడ విషయం బాగుందా వాడింది. ఇక్కడ టిప్పణి, వాది ప్రతివాదుల్లో ఒకరి ప్రశ్నకి ఇంకొకరు జవాబు చెప్తాడు కదా. ఒకరి ప్రశ్న అడిగనుకోండి, ఇంకొంత తొందరపాటు ఈయన చెప్తాడు, నిన్ను అడుగుతుంటే ఇంకెందుకు గోళ వినాలి కదా ఇద్దరు ప్రశ్న జవాబు. మన వాళ్ళు అలా ఉండదు, అందరం ముఖ్యంగా బ్రాహ్మణులు ముందు నాకు తెలుసు అనేది వచ్చేస్తుంటారు పత్రం గోళ. ఒకడ ప్రతివాదుల్లో ఒకరి ప్రశ్నకి ఇంకొకరు జవాబు చెప్పినప్పుడు ఆ పొంతన కుదరదు. ఆ పొంతనకి సరిపోకపోతే అప్రతిపత్తి అనే గుర్తియే తార్కికుల యొక్క సంకేతం. వారు తోచదు, వాడికి తోచదు, దానికి అప్రతిపత్తి అని గుర్తు. అంటే సమాధానం తోచకపోవడం వీడు కనిపించేస్తాడు మధ్యలో వాడు. న్యాయసూత్రంలో ఇదే శబ్దంతో చెప్పే నిగ్రహస్థానాలు ఉన్నాయి న్యాయస్థానం. అది అంటే ప్రతిపక్షవాదిని పరాజయపాలు చేయడం నిగ్రహస్థానం, ఆ యుక్తి. అది కనిపించకపోయినా ఆ అర్థం యొక్క నిగ్రహస్థానం ఇక్కడ ఉంది. దీనిని తర్వాత చూసుకోవచ్చు. 5వ అధ్యాయం 2వ బ్రాహ్మణం 18-23 సూత్రాలు చూడండి అన్నాడు. 18-23 5, 2, 18 అథ అవాచ్యమపి వక్ష్యతి తథాపి అప్రతిపత్తిర్నామ నిగ్రహస్థానం. అథ అంటే అలా కాకుండా, ఏక అని అర్థం అలా కాకుండా, లేకపోతే ఏక అవాచ్యమపి, అవాచ్యమపి చెప్పడానికి వీలు కాని, చెప్పడానికి వీలు కాని అక్షరం గురించి ఏదైనా చెబితే. నిజంగా చెప్పాలంటే నేను అడిగిన ప్రశ్నకి నీ దగ్గర జవాబులు ఎవరి దగ్గర ఉండదు,
చెప్పడానికి వీలు కానిది, చెబితే ఎతో వాచో నివర్తంతే అనొస్తుంది. వాక్కి మనసుకి అందనిది ఎలా చెప్పు, అందులో చెప్పడానికి వీలు కాని దాన్ని నువ్వు ఆ అక్షర పురుషుడు అక్షర బ్రహ్మని చెబితే అప్పుడు నీకేమొస్తుంది, అప్పుడు విప్రతిపత్తి అనే నిగ్రహస్థానం వస్తుంది. విప్రతిపత్తి అనే నిగ్రహస్థానం వస్తుంది, అంటే ప్రతిపక్షి వాడిని ప్రశ్నించేవాడు చెప్పలేపడం ఏదో చెప్పాడు అనుకోండి పరాజయం పొందారు, పో అది అని వచ్చి ఇంకా అలా చెప్పవచ్చు. అది నిగ్రహస్థానం. అప్రతిపత్తి అంటే తోచకపోవడం, ఏదో చెప్పడంకో నిగ్రహస్థానం వస్తుంది, పరాజయం వస్తుంది. అందువల్ల ఆవిడంత కాన్ఫిడెన్స్గా ఉంది, ఈయన చెప్పలేరు, చెబితే వేదమే చెప్పింది ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, దాన్ని తెలియజేయలేడు అని ఆవిడ కన్ఫర్మ్ అయిపోయింది. సహనా విరుద్ధ ప్రతిపత్తిరిహి సా ఇది వా యదవాచ్యస్య వదనం, ఎందుకంటే వాక్కి అని చెప్పేతనే యదవాచ్యస్య వదనం, వాక్కు అందనిది యదవాచ్యస్య అవాచ్యస్య వాక్కి అందని అక్షరం గురించి ఏది చెప్పినా అది విరుద్ధ భావమే అవుతుంది. విరుద్ధ ప్రతిపత్తిరిహి సా ఏది, ఇందువల్ల ఏది అవాచ్యస్య వదనం, వాక్కు చేత చెప్పడానికి వీలు లేనిది ఏదైనా వదనం చెప్పినా విరుద్ధ ప్రతిపత్తిరిహ విరుద్ధమే అయిపోతుంది, అది విరుద్ధ భావమే వస్తుంది. ఎందుకంటే అత దుర్వచనం ప్రశ్నం మన్యతే గార్గి, అందువలన ప్రశ్నకు సమాధానం చెప్పు. ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టు దీనికి ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇది చాలా కష్టం, దుర్వచనం చాలా కష్టము, ఈ ప్రశ్న కఠినము, జవాబు చెప్పడం దీనికి కష్టం అని మన్యతే గార్గి, ఈ రకంగా గార్గి తెలుస్తున్నది, అది గర్వంగా ఆవిడ ఈ రకంగా చెప్తున్నది. సహనా అవుతూ సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.